మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఇటీవల ఏర్పడిన రాష్ట్రం వేరు తెలంగాణ. ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనే పట్టణం. భద్రాచల పట్టణానికి 79 కిలోమీటర్ దూరంలో కొంట అనే ఊరు నా జన్మస్థలం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమే ఆ కొంట. నేను తెలంగాణకు సంబంధించిన వాడిని. అయితే ఆ అడవిలో 18 రకాల అడవి జాతులు. 18 రకాల అడవి జాతులు, మాది ఒక రకమైన జాతి పేరు కోయి దొరల జాతి. కోయి జాతుల్లో చాలా రకాలు ఉన్నాయి. జాంబ కోయ, బుడబకుల కోయ, జంగల కోయ, జ్యోతిష్ కోయని. వీళ్ళందరూ సమాజం తెలిసిన వారు, నాగరిక తెలిసిన వారు. కోయ దొరలు అనబడిన వారు మాత్రమే అడవులో తప్ప బయట సంచరించరు. అసలు లోకం తెలియదు, సమాజం తెలియదు, నాగరిక తెలియదు, కరెంట్ తెలియదు, సెల్ఫోన్ తెలియదు, సినిమాలు తెలియదు, రాజకీయం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అడవులు తప్ప ఎక్కడ తెలియదు. వాళ్ళకి ఎలా బట్టలు కట్టుకోవాలో, ఏ రీతిగా మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అసలు బట్టలే తెలియదు. ఆకులు, జంతువులు, శ్రమాలు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. మీకు బాగా అర్థం కావటం ఒక మాట చెప్తున్నాను. దాని పేరేంటంటే, మనందరికీ ఆధార్ కార్డు ఉందా లేదా? నేను ఎప్పుడైనా ప్రశ్న వేసినప్పుడు నోటితో చెప్పండి ప్లీజ్, గట్టిగా చెప్పండి, గట్టిగా గుట్టి నోటితో చెప్పండి. ఆడు చెప్పుకుంటున్నా, నాకెందుకు గొప్పకండి. అందరూ చెప్పండి, ఆధార్ కార్డు ఉందా లేదా? ఆధార్ కార్డు ఉందంటే మనం ప్రభుత్వ జనాభా లెక్కలో ఉన్నట్ట లేనట్ట. ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు ఏమీ తెలియదు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని ఏసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. గట్టి కొట్టాలి, సప్పట్లు కొడితే మారుమోగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటి వారు, నీ పుట్టింటి వారు, అత్తింటి వారు, పక్కింటి వారు, ఎదురింటి వారు, పైనోళ్ళు, కిందోళ్ళు, ఎవరికి నువ్వు లెక్కలో లేకపోయినా ఏసయ్య లెక్కలో నిన్ను ఉంచుడు కొరకే ఈ సభలో దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతంలో మా జాతి పేరు కోయిదొరల జాతి. మా జాతులు ఎన్నో ఆచారాలు, వాటిలో ముఖ్యమైనది అమాయకులు. చదువు లేదు, నాగరికత తెలియదు. అలాంటి అమాయకులు అంటే మా ప్రజలు చాలా ఉన్నాయి, కానీ టైంలోకి చెప్పట్లేదు. ఒక నేను చెప్తాను, మా అడవిలో మధ్యలో ఒక సెట్ ఉంది. ఆ సెట్ అన్ని సెట్ల కంటే పెద్ద సెట్టు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లని ఆ చెట్టుకి, దాని పేరు పంచమ దేవతల పేరు పెడతారు అడవి దేవుడని. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లని వాళ్ళకి తెలియక ఆ అడవి దేవుడికి బలిస్తే ఆ అడవి దేవుడు మా అడవిని చల్లగా కాపాడతాడని ఒక మూర్ఖమైన నమ్మకం వాళ్ళకు ఉంది. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లని కన్న తల్లిదండ్రులే, కన్న తల్లిదండ్రులు 7 సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అక్కడున్న కొందరు మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ అడవి దేవుడికి ముందున్న చెక్క మీద బొక్కబొరలకు పెడిపెట్టి ఒక మాంత్రికుడు వాడి బలమైన పాదంతో వాడి నడి మీద కాలేసి గట్టిగా తొక్కుతూ ఉంటాడు అడవి కథం లేకుండా. ఆ చిన్నపిల్లలు ఏడుస్తారు, జలపిన వాతి కురే, కరిపించకండి కరిపించకండి వాతి కురయ్య అని ఏడుస్తారు. ఎంత ఏడుస్తున్నా విడిచిపెట్టరు. ఇంకొక మాంత్రుడు వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు 2 పాదాలని గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి ఆ చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటారు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, కత్తి తీసుకొచ్చి బలమైన కత్తి లేత మెడ చిన్నారి మెడ మీద పెట్టి బలంగా నరగ్గానే ఒక్క క్షణంలో ఆ మెడ కట్టయిపోయి ఆ తలక ఎగిరి అడవి దేవుడి దగ్గర పడిపోద్ది. అలా పిక్సేస్తారన్నమాట. వెంటనే నడు మీద కాలు తీసేస్తారు. కాలు తీసేసి వెంటనే ఆ యొక్క తాడుని కిందకి లాగుతారు. చిన్నారి పాదాలు, చిన్ని పాదాలు, 2 పాదాలు కట్టబడిన ఆ తాడు అలాగ పైగిలేసిపోతూ ఉంటుంది. ఆ తాడుతో పాటుగా చిన్నారి పాదాలు పైకిలేస్తుంటాయి. మన కోడు తలకాన్ని కోసి వదిలేస్తే ఎలా కొట్టుకుంటుందో అలాగే ఆ పిల్లల శరీరాలు కొట్టుకుంటూ ఉంటాయి. వెంటనే ప్రాణం పోదు కాబట్టి ఆ ప్రాణాలు అలాగుంటుంటాయి. అలాంటి టైంలో ఆ పిల్లలు అల్లాడిపోతుంటారు. ఆ పిల్లల యొక్క శరీరాలు చూసి కొంతమంది దడుచుకొని పారిపోతారు. కొంతమంది ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు అయితే డ్యాన్స్ చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా, మా అడవి దేవుడు ఎంత గొప్పడు, మా అడవి చెట్టు ఎంత గొప్పది, మా పిల్లల్ని తీసుకున్నారని పరిగెత్తుకొచ్చి ఆ పిల్లల శరీరాలు దగ్గరికి వస్తారు. అప్పటికే పిల్లల శరీరాలు పైకెళ్ళిపోయి నరకబడిన మెడ నుంచి కారుతున్న ఆ రక్తాన్ని కన్న తల్లిదండ్రులే, పిల్లల కన్న తల్లిదండ్రులే దోషులతో పట్టుకొని మోకానికి రాసుకుంటారు. కొంతమంది అయితే కన్న బిడ్డల రక్తాన్ని దోషులతో పట్టుకొని త్రాగేసి కుర్రో కుర్రు వెళ్ళిపోతుంటారు. అట్టి జాతుల నుంచి ఏసయ్య మమ్మల్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. కొద్దిగా చక్కగా పెట్టినాను, క్వాలిటీకి పెట్టి కొద్దిగా, అది వస్తుంది. ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం. కొద్దిగా మాస్టర్ పెంచు. మా అమ్మ నాన్నకు 6 సంతానం. మా నాన్న పేరు ఆంబూతెంకన్న, మా మామ పేరు దొన్నపోతలేరియ, ఇంకొక మామ పేరు బరిగొండ సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబూతులు, దొన్నపోతులు, మేసాలు, నా పేరు మేసాలు గురప్ప.
ఈ ఆంబోతులు, మేసాలు, దున్నపోతులు, ఆంబో అవన్నీ మా ఇంటి పేర్లు కాదు, ఈ ముద్దు పేర్లు అన్నమాట. నా తండ్రి ఆంబోతెం కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మాంత్రికుడు, ఉట్టి మాంత్రికుడు కాదు, క్షుద్ర మాంత్రికుడు. మా నాన్న క్షుద్ర మాంత్రిక శక్తుల్లో ఆరితేలినవాడు. నా తండ్రి మోకా తిండి కింద కూర్చోని కింద కూర్చోడు, దాదాపుగా ప్యాన్ అంతా అలాగే గాల్లో తేలి మంత్రాలు చదువుతుండేవాడు. నా తండ్రి చూస్తుంటే ఒరిజినల్గా దయ్యాలు రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. అలాంటి వాడు చిన్న శతే కాదు, 100 మంది తయారు చేసిన మాంత్రికుడు ఆయన. సరే, ఆయన మీద పక్కన ఉంచండి. కానీ మా అమ్మ నాన్నకు 6 సంతానం, నాకు 3 అన్నలు, 2 అక్కలు, నేను లాస్ట్ వాడిని. ఫస్ట్ పుట్టిన మా పెద్దన్నేని, మా అమ్మ నాకు పుట్టిన ఫస్ట్ కొడుకుని, మా పెద్దన్నేని అట్టాగే ఆ అడవి దేవుడికి బలి చేశారు. ఇంకా నయం, నేను ముందు పుట్టలని నన్ను ఇచ్చేవారు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే 23 సంవత్సరాల కదా నా తండ్రి ఆంబోతెం కన్నా కూడా నా సాక్షి మీద ఆయనకు జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి ఏసై నమ్ముకున్నాడు. ఆయన నాతో పాటు కొన్ని ప్రాంతాలు ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ రోజుల్లో మీడియా లేదు, ఈ యూట్యూబ్లు లేవు కాబట్టి చీలిపోయాం. ఆ నా తండ్రి ఆంబోతెం కన్నా ప్రభు గురించి చెప్తూ నా సాక్షి చెప్తుండేవాడు. నేను విని భలే భయం వేసేది నాకు. మా నాన్న చెప్పేవాడు, నా పెద్ద కొడుకుని వేసేసాను, నా పెద్ద కొడుకుని నరికేసాను అని చెప్తుంటే నా గుండె బగిలిపోయేది. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నువ్వు, నేను ముందు పుడితే నన్నేసుడు ఈ నుంచి కాపాడవని ఎన్నిసార్లు ఏడుచుంటాను. మొదటి కొడుకుగా నేను పుట్టున్నట్లుగైతే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. శివర కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా, ప్రభుకు సాక్షిగా 30 సంవత్సరాలకి ఈ భారతదేశంలో ప్రభు ఆడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అన్నప్పుడు మీరు ఏ సంఘానికి చెందిన కొద్దిగా మీరు దయ అంటే చేతులు పైగా తల్లి చెప్పండి. దేవునికి స్తోత్రం, వందనాలు నాయన. ఆ ప్రాంతంలో సరే, నాకు 2 అన్నలు 2 అక్కలు, నేను మా అమ్మ కడుపులో ఉన్నాను, మా అమ్మ అడవులో ఉంది. ఆడ కూతులకు చెప్పుకొని ఒక చిన్న జబ్బుతో మా అమ్మ బాధపడుతుండగా అలాంటి రోజుల్లో మా భద్రాసుల అడవులోకి ఇలాంటి పరిశుద్ధులైన అయ్యగారులు, మీ అయ్యగారు లాంటి అయ్యగారులు, 20 మంది పాస్టర్లు, పాస్టమ్మలు, ఆనాడు మిషనరీలు భద్రాచలం అడవులోకి వచ్చి మా భాష, మా అడవు భాష నేర్చుకొని దేవుడు అనబడిన ఎవరు కూడా చిన్న పిల్లల్ని బలి తీసుకోడు, అలా ఇవ్వద్దు, అలాగా చిన్నపిల్లని బలి ఇవ్వకండి, ఆ తప్పది, చదువుకోండి, బాగుపడండి అని చెప్పి మంచి మాటలు దేవుని వాక్యము చెప్పటానికి వాళ్ళు వచ్చి అక్కడ చెప్తుంటే అక్కడ వాళ్ళకి అర్థం కాక ఇదేదో కొత్త మతంలాగా ఉంది, వింతగా ఉందని చెప్పి వాళ్ళకి వాళ్ళకి అర్థం కాక గలిబిలిగా అయిపోయి వెంటనే ఆ వచ్చిన పాస్టర్ని, పాస్టమ్మల్ని బాగా కొట్టేశారు. ఒకరోజు నా కన్న తల్లి ముందే ఒక పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని బాగా కొట్టేసేసి కొందరు కత్తులు తీసుకొచ్చి వాళ్ళ పేకలకు వెళ్ళిపోయారంట. వాళ్ళెవరో కాదు, నా కన్న తల్లి అన్నలు, తమ్ముళ్ళు. వాళ్ళు నాకేమవుతారు, ఉట్టుమావల మేనమావల. మా అమ్మ వాళ్ళు అడుగుతుంది, వాతించలేదు గురు, మసీ మంకడిని దేపుకున్నది గురే, వాతి గురు, వీళ్ళేం తప్పు చేశారని ఇలా కొట్టేశారంటే మన దేవుడు కాకుండా ఏదో చెప్పుకొస్తున్నా మనకు అర్థం కావట్లేదని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మా అమ్మ మతం గీతం ఈ దేవుడి గురించి కాకుండా మానవత్వంతో ఆలోచించి ఆ బాగా కొట్టబడి గొంతుగొయ్యబడిన ఆ పాస్టర్ గారు పాస్టమ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మంచిలు తాగుతారని చూస్తూ ఉంది. ఆ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు మా కోయ భాష నేర్చుకున్నారు. మమ్మల్ని చూసి ప్రాణం పోయే ఒక్క క్షణం ముందైనా ఏసయ్య సువార్త ఈ అమ్మాయికి అందించాలని, ఈ అడుగు మనిషికి అందించాలని మమ్మల్ని పిలుస్తున్నారు వాళ్ళు. మసుకోట వర్రా వర్రా వర్రాటి జాంచే కొద్ది దగ్గర పడుతున్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు వెంటనే వాళ్ళకున్న శక్తితో గట్టి కరుస్తున్నారు, ఏసే దేవుడు, ఏసు నమ్మకమన్నారు. నా తల్లి పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ఇప్పుడుగా మీ దేవుడు గొప్పనందుక మామూలు కొట్టేశారు, మిమ్మల్ని నరికేసి కొట్టేశారు, చచ్చిపోతున్నారు, చచ్చిపోతూ కూడా మీ దేవుడు గొప్ప, నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందు కొట్టబడి నరకబడి గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మీ దేవుడు, చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు బ్రతికిస్తే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే ఏసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. దేవుని స్తోత్రం. ఏసయ్య చేతిలో ఉన్న, ఏసయ్య చేతిలో ఉన్న రక్తము ఆ పాస్టర్ గారు పాస్టర్ మీద పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పొంది లెగసి నిలబడి మా అమ్మకు సువార్త చెప్తుండగా మమ్మలో ఉన్న జబ్బు వెంటనే తొలగిపోగా ఆశ్చర్యపోయిన తల్లి ఏసే నిజమైన దేవుడని యేసు నమ్మి మార్మని పొంది బాప్తిస్ పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. దేవుని స్తోత్రం. 350,000 మంది మా కోయ జాతిలో తొలిసారిగా యేసు నమ్మి బాప్తిసం పొందిన మొదటి క్రైస్తవురాలు నా కన్న తల్లి. దేవుని స్తోత్రం.
ఈ రాత్రి నీ భర్త, నీ బిడ్డలు, నీవు ఒక్కడవే దేవుని నమ్ముకున్నావా? నీ కులములో, నీ మతంలో ఒక్కడే ప్రభు నమ్ముకున్నావా? నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ రాత్రి సభకొచ్చిన ప్రతి ఒక్కరు ధన్యులు. ధన్యమైన జీవితాన్ని యేసునామలో ఈరోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నా తల్లి ఒక్కటే అడవుల్లో ప్రభుని స్తుతిస్తుండగా తెలుసో తెలియక పాస్టర్ గారు లేరు, పాస్టర్లు అందరూ వెళ్ళిపోయారు. ప్రభు నమ్ముకుంది ఒక్కటే స్తుతిస్తుంటే నా తల్లి యేసు ప్రభు నమ్ముకుందని. ఏమీ తెలియని అమాయకులు, చదువులేని అమాయకులైనా మా యొక్క మన తండ్రి, మా బంధువులు కలిసి మమ్మల్ని పట్టుకొని ఒక చెట్టు కట్టేసి నీవు రీతిగా ఆ పరాయి దేవుడు నమ్ముకుంటే మన దేవుడు కోపం వచ్చి మన జాతిని మొత్తం మింగేస్తాడు. ఎందుకు ఇలా చేసేవని పాపాలకు తెలియక మూర్ఖంగా వచ్చి నా తల్లి, కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు నా తల్లిని ఒక చెట్టు కట్టేసి నిండు గర్భిణిన మమ్మని బాగా కొట్టేస్తూ నా కన్న తండ్రి సువలతో ఎర్రగా కాల్చి వాతలు పెట్టి, కొందరు స్త్రీలైతే కేవలం నా తల్లి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లిక చేతులు కాళ్ళ గోర్లు తీసేసి వాటిలో నిప్పంటించారు. ఎన్ని బాధలు పెట్టారు. ఇవన్నీ నా తండ్రి, మా బంధువులు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు చాలా విషయాలు చెప్పుకారు. టైం లేక చెప్పట్లేదు కానీ నా తల్లి, ప్రభువా నేను చచ్చిపోతున్నాను, ఒక రోగిగా, ఎబిసారిగా, మోసగతిగా చావట్లేదు, నిన్ను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకెంత చక్కని భాగ్యం ఇచ్చావు, నా సావు నా జాతి మీదకి శాపం తేవద్దు, రక్షణ కలిగించు, వారిని దీవించయ్యా. ఈ నా కడుపులో ఉన్నది ఆడపిల్లైన మగపిల్లైనా అజ్ఞాన గడువులో పుడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రులుగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగానే మమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిత్య నరకం భరించి అనుభవించి ఆ బాధలోనే నన్ను ప్రసవించి నన్ను కని నెత్తురు గుడ్డుగా ఉన్నా నన్ను తన గుండెలు కత్తుకొని ఈ బిడ్డ నా బిడ్డగా తండ్రి, నీ బిడ్డ నీ సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి వెంటనే మమ్మ చనిపోయింది. నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది. కన్న తల్లి పాలు లాలిపాట జోలపడ నాకు తెలియదు. పుట్టగా నమ్మ చచ్చిపోయింది. మధ్యలో నాన్న ప్రభు నమ్ముకుని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అమ్మ నాన్న లేని అనాథనం. ఈ అమ్మ నాన్న లేని అనాథనం యేసయ్య తన గుండెలో చేర్చుకొని 30 సంవత్సరాలుగా సేవలు నడిపిస్తూ ఉన్నాడు. లక్షల మందిని యేసయ్యలోకి దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మమ్మ చచ్చిపోయిందో ఆ కార్యక్రమాలు జరిగించి ఆ పసిగొట్టుకుండగా నా తండ్రి నన్ను మా బంధువులందరూ కలిసి నన్ను ఒక జంతువుగా మారుస్తున్నారు. దానికి కారణం ఇప్పుడు బాగా జాగ్రత్తగా నండి. దానికి కారణం ఏంటంటే భద్రాచలం అడవిలో నేను చెప్పిన 18 రకాల అడవి జాతుల్లో ఒక జాతి పేరు నీగ్రో జాతి, ఆఫ్రికన్ జీరా. నల్ల మనుషులు 6 అడుగులు పైనే ఉంటారు. కండబలం, గుండె బలం, 5 బలం కలిగిన వారు. వారు ఏం చేస్తారో వారికి తెలియదు. వారు చేసే ముఖ్య పని అడవులో పుట్టి పెరిగిన ఆడపిల్లలను కానీ, మీలాంటి తల్లులు ఎవరైనా అడవులోకి వచ్చే టూరిస్టులుగా చూసేవాళ్ళని కానీ, వాళ్ళ కంటికి ఆడపిల్ల కనపడితే చాలు ఎంతకైనా తెగించి దారుణంగా ఆడవాళ్ళని పాడు చేసి చంపేయటమే వాళ్ళ ముఖ్యమైన పని. ఆ రీతిగా చిన్నవాళ్ళని, పెద్దవారని, గర్భిణీ స్త్రీలని, ముసలవాళ్ళని తేడా లేకుండా జాలి, దయ, కరుణ లేని ఆ కసైల చేతిలో మాడు ఆడపిల్లలు నశించిపోతూ చచ్చిపోతుంటే అది సుసహించలేని మాడు మనుషులు వాళ్ళ మీద ఇద్దరికి వెళ్ళేవారు. ఎందుకు మా ఆడవాళ్ళు ఏం తప్పు చేశారని మీరు ఇలా చేస్తున్నారని ఇద్దరికి వెళ్ళేవారు. మా దగ్గర కర్రలు, కత్తులు, చిన్న చిన్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులు ఉండి ఎప్పుడు ఇద్దరికి వెళ్ళినా మా వాళ్ళు వాడిపోయి చనిపోయి వస్తూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు కలిగిన ఆలోచన ఇలాగైతే కొంతకాలానికి అడవిలో ఉన్న ఆడపిల్లలు చచ్చిపోతే అడవి జాతి నశించిపోద్ది, ఎలాగైనా సరే మన అడవి జాతిని కాపాడుకోవటానికి మనిషిని, మన అడవి మనుషుల్ని జంతువులుగా మార్చి ఆ మనుషుల ద్వారా మన అడవి ఆడవాళ్ళని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడుకొని మీ పిల్లల్ని వండి జంతువులుగా మార్చి మన అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకుందామంటే అవసరమైతే వాళ్ళు దేవతలకు బలిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితులు ఆ జంతువులుగా మాత్రం ఒప్పుకోలేదు. అలాంటి టైంలో నేను పుట్టాను, మమ్మ చచ్చిపోయింది. అప్పుడు నా తండ్రి రాంబోతే కన్నా నన్ను తీసుకొని ఇడిగో నా కొడుకు మీసాల గొప్ప వీడిని ఒక జంతువుకు తయారు చేసి మన అడవులో ఉన్న ఆడ జాతిని కాపాడ ఒక రక్షకుడుగా, ఒక కాపరిగా, ఒక జంతువుగా మార్చి మనం మన కొడుకు మీసాల గొప్ప ద్వారా ఆడవాళ్ళని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడేసుకొని భద్రాచలం అడవిలో ఉన్న భయంకరమైన వనములుకులు, నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠమనే ఈ 4 వనములుకులు పసరగా చేసి ఆ పసర ముందుగా నాకు త్రాగించారు. బాగా జాగ్రత్త నెలకు డాక్టర్ గారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, మీరెవరు చాలా ఆలోచన పనులు కాదు.
జాగ్రత్తగా మీరు అనాలి, మీకు బాగా అర్థమైంది. నల్లిస్ర తెల్లిస్ర భూమిస్ర మణికంఠం, అడవుల్లో ఉన్న వనమలికలు, ఒరిజినల్ ఇవి, డూప్లికేట్లే కాదు. ఇవి నాలుగు కలిపి నేనే కాదు మీరే కాదు ఏ మనిషి అయినా త్రాగితే త్రాగిన గంట సేపటకు అరికాలు నుంచి నడినెత్తి వరకు ఈ పసర్లు శరీరములు వ్యాపించేస్తాయి. ఆ తర్వాత ఎంత చచ్చిపోయే మందులు తాగినా, పాములు కరిసినా, చచ్చిపోయే విషాలు తాగినా ఆ మనిషి చావడు. పసర్ల శక్తి ఎంతకాలం మనిషి పనిచేస్తుందో అంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఈ పసర్ల శక్తి ఎప్పుడు శరీరము తగ్గిపోతే అప్పుడు మనం చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి మా బంధువులు నన్ను సావనీయకుండా ఈ పసర్లు నాకు త్రాగించి ఆ తదుపరి మా ప్రాంతంలో భయంకర పాములు, నలతరాజు, శరత్రాజు, గోంధరాజు, పస్తరాజు, కోడిరాజు, ఐదు రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పామేశ్వరం త్రాగిస్తూనే ఉన్నారు. పామేశ్వరం అంటే ఎప్పుడు నిలవన్న విషయం కాదు, అప్పటికప్పటికే నేను ఆహారం తినే టైంలో, నీళ్ళు తాగే టైంలో అప్పటికప్పుడే ఆ పామేశ్వరాలు తీసుకొచ్చి పాములు పట్టుకొచ్చి నా తండ్రి కానీ మా బంధువులు కానీ నా కళ్ళ ముందే పామును పట్టుకొని గట్టిగా దాని తల పట్టుకొని పిండుతుంటే దాని నోట్లో ఉంచి పాము విషబొట్లు పడుతూ ఉండే. పామేశ్వరం అంటే చాలామంది బ్లాక్గా నల్లగా ఉంటుంది అనుకుంటారు, ముత్యము కంటే తెల్లగా ఉండదు, ఒక్కొక్కసారి అది గోల్డ్గా మరిది అంతే. ఆ పామేశ్వరం పడుతుంటే నాకేం తెలుసు, మనం ఎన్నలాగా వేసుకుంటాం, నెయ్యేలాగా వేసుకుంటామో అలాగే వేసేవారు కాబట్టి అదేదో అనుకునేవాడిని. ఆ రకంగా పుట్టిన కాడి నుంచి 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు అలా పామేశ్వరం తాగేశాను. ఒళ్ళంత శపూర్తిగా మారిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను, నా చేతి గోళ్ళు, నా తల, నా ఒళ్ళంత భయంకరంగా మారిపోయింది. ఇవన్నీ ఫోటోలతో సహా ఉన్నాయి. వెనక మీరు మీకు ఇచ్చాను కదా పాటల సెట్టు, దాంట్లో ఉంది వెనక పాటల నా సాక్ష్యం బుక్లు ఉన్నాయి, అవి తీసుకోండి. అయితే ఆ దాంట్లో అన్ని విధాలుగా ఉంటాయి. అయితే ఎన్ని చూసిన తర్వాత ఆ అడవుల్లో ఉన్న ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని కాపాడుకుని జాబు ఉద్యోగం కాబట్టి అట్టి ఉద్యోగాన్ని నాకు ఆ జాబు కాబట్టి నేను వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాలకి వెళ్ళిన తర్వాత అడవుల్లో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఏంటంటే భూమి మీద నడిచేవాడిని కాదు, ఒక తెలిసిన కాడి నుంచి అది అసలు భూమి మీద నడిచేవాడిని కాదు, చెట్ల మీద నా ప్రయాణం, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి కోతులాగా ఎగిరిపోతుండేవాడిని. అలాగెగురుతూ ఆడవాళ్ళని ఎలా కాపాడుకోవాలి ట్రైనింగ్ పొందుతూ ఉన్నాను. అలా తిరుగుతున్న ఆ రోజుల్లో చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవిలోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు. నేను వాళ్ళకి కనిపించాను, వాళ్ళని ఫోటో తీసి ఎందుకు మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 4-5 రకాల భాషల్లో నా జీవిత చరిత్ర కొన్ని కల్పనా కథ కల్పించుకొని సినిమాలుగా బయటకొచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్రం పేరే పొన్నమే నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్లోనే చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు. ప్రఖ్యాత చిని రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశమోర తులసితలమనే 2 నవలు రాశాడు. నా తండ్రి మా బంధువులు చేసే చేతపళ్ళు చెల్లంగులు రాసుకొస్తూ ఆగొంద రాసుకొస్తూ ఈ మనిషి చనిపోయి ఉండొచ్చారు రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. నా కన్న తల్లి ప్రార్థన, ప్రభు ఆలకించి నన్ను తన సాక్షిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి. పుస్తకాల్లో చంపేసిన, సినిమాలో చంపేసిన, యేసయ్య నన్ను బ్రతికించి సజీవుడిగా ఆయన సాక్షిగా వాడుకుంటున్నాను. ప్రభువు గొప్ప వాడును, అదేంటి శబ్దం? నా కొడుకు మేస్తాల గొరపని బాగు చేయమన్నాడు. దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? గట్టిగా చెప్పండి, మీకు దండం పెడతా. అత్తా కోడల్లో పిచ్చ కొట్టుడు కొట్టుకుంట కారణం ఎవరు? దెయ్యాలా? ఏమంటే నాకు తెలుగు అడుగుతాను, అత్తా కోడల్లో చిత్రులా, పెళ్ళైన కొత్తలో ఇవి నాకు అత్త కాదు, మా తల్లి, మా అమ్మీ, ఇవి నా కోళ్ళ కాదు, నా కూతురు, మై డాటరు అని అంత ప్రేమగా ఉన్నోళ్ళు టైం వచ్చినప్పుడు పిచ్చ కొట్టుడు కొట్టుకుంటారు. అత్త కోడల్లో బలహీన పరుస్తున్న దైవ శక్తులు యేసునామలో కాలిపోనుగాక.
విడిపోయిన అత్త కోడళ్ళు ఈ సభల ద్వారా కలిసిపోదురుగాక. ఇంకా చాలా టైం లేదు కానీ సరే, ఆ దెయ్యాలు నన్ను చూస్తున్నాయి, నేను దెయ్యాలను చూస్తున్నా. దెయ్యాల జుట్టు ఎక్కడికి ఉంది, నా జుట్టు ఎక్కడికి ఉండేసరికి దెయ్యాలు నన్ను చూసి మా జుట్టు ఇక్కడ దాకా, ఈడి జుట్టు అంత ఉందా, నా జుట్టు దెబ్బ వాసన దెబ్బ తట్టుకోలేక దెయ్యాలే పారిపోయినాయి. ఈ రాత్రి నిజంగా దెయ్యం రూపం, ఒరిజినల్ దెయ్యం రూపం ఎలా ఉంటుందో చెప్పాలని చాలా ఆశగా ఉంది. కానీ అసలు ఈ రాత్రి పూట మీరందరు ఇళ్ళకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ గబుక్కున కరెంటు పోతే ఒంటరిగా ఉంటే, నేను చెప్పిన దెయ్యాలు స్టోరీ మీ మైండ్లో ఉంటే ఏదన్నా చిన్న ఆకారం కనబడితే అని సరిగ్గో నందిట్టుకుంటారు. ఇప్పుడు తెలిసింది ఆ ముసలమ్మ గారు కళ్ళు, ఇప్పుడు దాకా నా కోసం కళ్ళు మూసుకొని ప్రాణం చేస్తున్నా అనమాట. ఆయుర్వేదం నన్ను కాపాడలేదు, దెయ్యాలు నన్ను కాపాడలేదు, అల్లోపతి హోమియోపతి అన్ని పతులు నన్ను కాపాడలేదు. నా జీవితంలో ఆఖరి హాస్పిటల్లో మా నాన్న మీలాంటి పెద్దల ద్వారా సంప్రదించి హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు పరీక్షించి మర్యాదగా సస్తాడని రిపోర్టులు ఇచ్చారు. అప్పుడు మా నాన్న నన్ను తీసుకొచ్చి, ఎందుకంటే ముగించేస్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి, తీసుకొచ్చి కూర్చో నన్ను నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మారణహోమం జరిగిందో, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎక్కడ మమ్మల్ని చంపేశారు అక్కడే ఆ అడుగు మనుషుల మధ్యలో నుండి, యేసు అంటే తెలియని వారి మధ్యలో నుంచి, అన్నిల మధ్యలో నుంచి యేసయ్య సువార్త నాకు అందుతుంది. దేవునికి స్తోత్రం. నా తండ్రి మాట్లాడుతున్నాడు, గుర్రప్ప కొడుక, గుర్రప్ప నిన్ను పామేశ్వరం పెంచడం, పామేశ్వరం పోయటానికి పెంచడానికి కారణము అడవులో ఉన్న ఆడవులను కాపాడుకోటాకురా, నిన్ను బట్టి వేల మంది ఆడవులు బతికారురా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు చచ్చిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా కొడుక, అదేంటంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, ఆయన ఎవరు మాకు తెలియదురా, కానీ మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడు నమ్ముకుని చంపేయాలి. మీ అమ్మను చంపేశాం, మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుడ్డుకున్న నిన్ను తన మీ తల్లి తన దేవునికి ఏదో ప్రార్థన చేసి నీ కొరకు నా కళ్ళారు చూసాను చెవులారు నన్ను. కొడుక, కొడుక మీ అమ్మ చచ్చిపోయింది కానీ మీ అమ్మ దేవుడు నిన్ను కాపాడతాడేమో అని చెప్పి వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైంది నాకంటే ఒక తల్లి ఉందా, మా నాకు తెలియని తల్లి గురించి మా వాళ్ళందరిని పిలిపించి ముక్కుల్ని పిలిపించి మా అమ్మ గురించి తెలుసుకున్నాను, ఆశ్చర్యపోయాను. ఒక దేవుడి గురించే మా అమ్మ చచ్చిపోయిందంటే ఆ దేవుడు ఎంత గొప్పోడై ఉంటాడు. ఆ యేసే నన్ను కాపాడతాడని అడవిలో చెట్టు ఎక్కి చెట్టు మీద సిటారు కొమ్మకి వెళ్ళిపోయి ఆకాశం కలిసి చూస్తూ తెలుసో తెలియని మాటలు మాట్లాడుతున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా, నన్ను కాపాడు. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఆ కుంట శీలినది శీలేనది శబరినది పక్కన కొక్కోగూడు మెరియా భయంకరమైన పులులు సింహాలు తిరిగే ఆ ప్రాంతంలో నడినెత్తురు చరికాల వరకు ఉన్న శరీరమంతా విషపూరితనై రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవుని స్తోత్ర. అడవుల్లో నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని అందరిని యేసయ్య చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏ బాధల్లో ఉన్నారో కూర్చోండి అన్న, అనలరా కూర్చోండి, అనలరా కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్ళలో, ఏ వేదనలో, ఏ ఇబ్బందుల్లో వచ్చారో ఈ ప్రారంభ రాత్రి ఎంతమంది వచ్చారంటే, మీరు రాలేదు, నేను రాలేదు, ఈ సభలు అయ్యగారు పెట్టలేదు, కానీ బైబిల్ ఒక చక్కని మాట ఉంది, నేను ఆకర్షించితే గాని, ప్రభు అంటాడు, నేను ఆకర్షించితే గాని ఎవరు నా యద్దకు. ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి యేసయ్యే మనల్ని ఆకర్షించుకొని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా, ఇంతవరకు పెండింగ్లో ఉన్న సమస్యలు కష్టాలు కన్నీరు ఆవేదనలన్నీ తొలగిపోయి అద్భుతమైన రోజు ఈ రోజు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో గొప్ప కార్యము యేసు నామములో జరుగునుగాక.
నేను ఇక్కడ నిలబడగాని మీలో అనేక వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీరు, ఆవేదనలు, చాలా సమస్యలు, ఇంట్లో సమస్యలు, అప్పులు ఎన్నో ఉన్నట్లుగా ప్రభు చూపించాడు. అవన్నీ నాకు తొలగించిన దేవుడు మీకు కూడా తొలగిపోవునుగాక. ఈ సభలు యేసునామలో ఈ ప్రాంతంలో ఘనంగా జరుగునుగాక. ఈ నల్లగొండని చుట్టుపక్క ప్రజల్ని ప్రభు దీవించునుగాక. హిందూ సహోదరుల్ని ప్రభు దీవించునుగాక. ముస్లిం సహోదరుల్ని ప్రభు దీవించునుగాక. క్రైస్తవ సహోదరుల ప్రభు దీవించునుగాక. అందరినీ ప్రభు దీవించునుగాక. జాతి కుల మత భేదం లేకుండా యేసయ్య అందరినీ ఆశీర్వదించే ఆశీర్వదమైన పండగలి ఈ యేసయ్య. మన సహోదరుడు కలవరి క్రైస్తవ చర్చి మినిస్టర్ తరపున జరుగుతున్న ఈ సభలో నీ కొరకు నా కొరకే గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆపకుండా చప్పట్లు కొట్టండి. ఒక నిమిషం చాలు చాలు చాలు. నేను చెట్టు మీద ఉన్నాను, ఈ ఒక్క మాట నిఘాయి ముగించేస్తా, నేను టైం అయిపోయింది అనుకుంటా. చెట్టు మీద నిలబడ్డాను, ఏడుస్తూ ఉన్నాను. నా దగ్గరికి పాస్టర్ గారులు, పాస్టర్మ్మలు ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? నాకు వాక్యం చెప్పాలంటే అడవులకు రావాలి. పుల్లు, సింహాలు, భయంకర జంతువులు ఉంటాయి. పుల్లుల్లారా, సింహాల్లారా, పక్కకు రండి. మేసాల గురప్ప దగ్గరికి వెళ్ళాలంటే పుల్లులు ఎల్లరా అంటాయా? పోని నా దగ్గరకు వచ్చి మేసాల గురప్ప ఏసే నమ్ముకో అన్నారు అనుకో ఎవరన్నా. అసలు నా పరిస్థితి ఏంటంటే కొత్తగా మనిషి కనపడ్డాడా? నా పని ఏంటి? గిల్లి చంపేడివి. ఎడుదిరిగడానికి సాగు తప్పదు. నా దగ్గరికి మనుషులు వచ్చే అవకాశం లేదు కాబట్టి పరలోకం ముందున్న దేవుడు ఈ దిక్కు లేని దౌర్భాగ్యుడి కోసం పరలోకముందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని నేను ఏ స్థలములో ఉన్నానో ఆ స్థలానికి నేను చూస్తున్న పట్టపగలు ఆ చెట్టు మీద చూస్తుంటే తెల్లని వెలుగులు ధగధగతగ మెరుస్తున్న తేజోవంతమైన ఆకారం ఒక మనిషి పాస్టర్ రూపంగా అలాగే దిగుతూ ఉన్నారు. నేనే పెద్ద హీరో అనుకునేవాడిని చెట్ల మీద తిరగడం. ఏదో ఒక చెట్టు మీద నేను ఆధారం చేసి ఎగిరేవాడిని. ఏ ఆధారం లేకుండా గాలిలో నడిచిరావడం చూశాను దేవదూతని. అంతెత్తుగా దేవదూత నిలబడి నేను అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాను. దేవదూత నాతో నవ్వుతూ మాట్లాడుతూ, సిక్కింగడి మిసల్ గురప్ప, నాకు అర్థమే భాషలో, సిక్కింగడి మిసల్ గురప్ప, వాతిని జిలాతం గురు, జిల్లపినం దేహం జిల్లపిన కాసుకం, యేసు నెట్ల దేకమే జీనెట్ల దేకం, ప్రపంచములో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు దేవుని. 15 రాత్రులు 15 పగళ్ళు దేవదూత నా పక్కనే ఉండి మన యేసయ్య చరిత్ర అంతా చెప్పగానే యేసయ్య మీద నాకు విశ్వాసం కలిగింది. దేవుని వాక్యం ఇనుడు ద్వారా ఏం కలిగింది? నాకు విశ్వాసం కలిగింది. ఈ యేసే నా సమస్యని పరిష్కరించడానికి సమాధానం. యేసేని పరిపూర్ణంగా నమ్మాను. 1984 అక్టోబర్ నెల గుంటూరులో గుంట గ్రౌండ్లో మద్రాసు నుండి దినకరన్న గారు, పెద్దయ్య గారు జీసస్ కాల్స్ మీటింగ్స్ ఇలాంటి సభలు ఏర్పాటు చేశారు. లక్షల మంది ఆ సభలకు వచ్చారు. భద్రాచలం అడవిలో ఉన్న నన్ను దేవదూత గుంటూరులో జరిగే ఆ జీసస్ కాల్స్ యేసుక్రీస్తు మీటింగులకి ఆ దేవదూత ద్వారా వచ్చాను. నేను ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, విమానంలో వచ్చాను, నాకు తెలియదు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఆ సభలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చేర్చగల శక్తి దేవుడు చేశాడు. బైబిల్లో ఉంది. నేను ఒకసారి బాంబే మీటింగ్ వెళ్ళినప్పుడు అట్ట వెళ్తున్నాను ట్రైన్లో వెళ్తున్నాను. అప్పుడు డైరీలో వాళ్ళ పేరు సెల్ నెంబర్ ఉంది, చిన్న ఫోన్లో వాళ్ళ నెంబర్ ఉంది. ఇంకో గంటలో దిగుతానగా వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేయకపోతే వాళ్ళు రారు. వాళ్ళ ఒక్కరే తెలుగు, నాకు తెలుగు రా, నాకు హిందీ రాదు. నాకు చూస్తే ఫోను కనపడలేదు,
డైరీ కనపడలేదు. అది నేను అక్కడే మర్చిపోయాను, నాకు తెలుసు ఎక్కడ మర్చిపోయాను. అది తీసి పెట్టి అనుకున్నాను, అసలు ఏడ్చాను ప్రభువా, 20 సార్లు నా బ్యాగు తీసి మొత్తం తీసి ఎత్తుకున్నా సెల్ ఫోన్ కనపడలేదు, ఇంకేంటిది రెండు కూడా తిప్పేశాను సింపేశాను కూడా కనపడలేదు. ప్రభువా రైల్లో దూకమంటావా అది నాకు ఇస్తావా, ఎందుకంటే నాకు తెలియదు, నేను దిగుతాను డబ్బులు కూడా నా దగ్గర లేవు, ఛార్జీ కూడా లేవు, అక్కడ హిందీ తోడా తోడా హిందీ కూడా రాదు నాకు, తోడా తోడా లేదు ఏమీ లేదు నాకు, హిందీ అస్సలు రాదు. కాబట్టి నేను దూకెత్తా నేను దూకెత్తా నాకు ఇస్తావా లేదని కన్నీరుగా వచ్చి ప్రాణం చేస్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరొకసారి బ్యాగు తీయమన్నాడు. ఎన్నిసార్లు తిరిగేసాను బ్యాగ్ నేను, లేదు కన్నా తీ అన్నాడు. చూస్తే సెల్లో ఉంది డైరీ ఉంది. అక్కడ వస్తువులు తీసుకొచ్చి దేవుడు నాకు ఎక్కడిచ్చాడు, గట్టిగా చప్పలు కొట్టండి. ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం నమ్మితే ఆశ్చర్యం. సిలువును గురించిన వార్త అది మనకైతే దేవుని యొక్క దేవదూత సభలో ఉన్నాను, లక్షల మంది ఉన్నారు సభలో, నేను వెనకెక్కడో కూర్చొని ఏడుస్తున్నాను, ఏసయ్యా నా యొద్దకు వచ్చిన వాణ్ణి ఎంత మాత్రం బయటికి త్రోజని చెప్పావంట, నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు, చచ్చిపోతున్నానయ్యా, సత్యే నన్ను బ్రతికించు, సత్యే దగ్గరని సేవ చేస్తాను, ఏడుస్తున్నాను. ఆ మైకులో ఒక మాట నిలబడుతుంది, మీసాల గురప్ప విషప మనిషి నిలబడిన మీసాల గురప్ప, యేసు ప్రభు నేను స్వస్థపరచబోతున్నాడు రా. నా పేరు నాకు తప్ప నా పక్కడు కూడా తెలియదు, నా పేరు మైకులు వచ్చేసరికి నా ఒళ్ళంత గజగజ జరిగిపోతున్నాను, స్టేజ్ దగ్గరికి వచ్చాను. ఇలాంటి పరిశుద్ధులు నయ్యగారులు 20 మంది పాస్టర్లు అదేంటి శబ్దం, అదేంటి శబ్దం, అదేంటి శబ్దం, అదేంటి శబ్దం, కష్టములు వచ్చిన రోగుల కోసం చేతులేసి ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే నా వాసన తట్టుకోలేక చిచ్చిచ్చిచ్చిని అసహించుకున్నారు చాలామంది, తోసేసారు బయటికి. కానీ పాస్టర్ గారు పాస్టమ్మలు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారో వారికి నేను ఒక్క రూపాయి సహాయం చేయలేదు. పాస్టర్లు పాస్టమ్మలు వచ్చి నూనె నా నొతల మీద నా కంపు నా వాసన పట్టించుకోకుండా నూనె రాసి సిలివేసి ప్రార్థన చేసి నా కోసం చేస్తున్నారు, నా కోసం కన్నీరుగా వచ్చి నన్ను బతికించడం ప్రారంభం చేస్తుంటే వాళ్ళ కన్నీళ్ళు నా తల మించి కారిపోతూ ఉన్నాయి. నాకు చాలా బాధ కలిగింది. మన బంధువులు మన స్నేహితులు మన దగ్గర అన్నీ ఉంటే, ఆస్తి డబ్బు అందం అన్నీ ఉంటే అందరూ వస్తారు, ఏమీ లేకపోతే గట్టిగా చెప్పండి, అన్నీ ఉంటే అందం డబ్బు ఆస్తి అన్నీ ఉంటే చెప్పాలి, ఏమి లేకపోతే, ఏమీ లేనప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు దిక్కులేని పరిస్థితులు యేసయ్య తన సేవకుల్ని మన దగ్గరికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తాను, తండ్రి చచ్చిపోతున్నాను, చచ్చే నన్ను బతికించు, నీ సేవ చేస్తాను. మీకు ఒక మాట మర్చిపోయాను, కళ్ళు మూసుకోవడం తెలియదు నాకు, నాకెవరు చెప్పలా ప్రార్థన అంటే కళ్ళు మూసుకుంటామా, నాకెవరు చెప్పారు ప్రార్థన చేస్తాను గొర్రప్ప కళ్ళు మూసుకో, నాకెవరు చెప్పలేదు, నేను అలాగే చూస్తున్నా, ఏసయ్యా నన్ను కాపాడు. అలా చూస్తుంటే ఆకాశంలో తెల్లని వెలుగున కనిపిస్తుంది, ఆ వెలుగులో నుంచి దగ్గ దగ్గ మెరుస్తున్న ఏసయ్య కన్న చెయ్యి నాకు కనిపిస్తూ ఉంది. ఈ కళ్ళతో దెయ్యం చూశాను, ఈ కళ్ళతో దేవతను చూశాను, ఈ కళ్ళతో ఏసయ్య చేతిని చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏసయ్య చేతి మధ్యలో గాయం, ఏసు రక్తము నా శరీరంలో ప్రవహించింది, నా శరీరం ఉన్న పామిష్యమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థను ఏసయ్య నాకు ఇచ్చాడు. పాపము కడిగాబులే విషము విరిచాబులే నన్ను మనిషిగా పరీక్షించారు. ఈ పోస్ట్లో ఈ అబ్బాయి శరీరంలో పామిష్యం ఉంది,
చచ్చిపోతాడు అని ఫస్ట్ రిపోర్ట్లు ఇచ్చారు. తర్వాత యేసు ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఈ అబ్బాయి ఏ డాక్టర్లు సస్తాన్ని రిపోర్ట్లు ఇచ్చారో ఆ డాక్టర్లే మళ్ళీ పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు అని రిపోర్ట్లు ఇచ్చారు. దేవుని ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మా పాస్టర్ గారికి ఇచ్చుకున్నాను. మీకు తెలిసి ఉంటారు శాంతవర్ధన్ రావు గారు, ఎంఏ శాంతవర్ధన్ గుంటూరు, అంటే ఆ సభలో ఉన్న పాస్టర్ గారు. ఆయన నన్ను తీసుకొని రిపోర్ట్ తీసుకుని, గురప్ప ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ప్రఖ్యాతిగాంచిన నలుగురు వైద్యుల చేత నీకు పరీక్ష చేయబడింది, నీ శరీరంలో పామిష్యం లేదని చెప్పిన భార్య ఉంది, కానీ నేను పట్టుకోవాలన్నా ముట్టుకోవాలన్నా నీ చేతికి సెకండ్ ఇవ్వాలన్నా నీతో స్నేహం చేయాల మాకు భయం కాబట్టి మేము ఒక పరీక్ష పెడతా ఉన్నారు, సరే పెట్టుకోమన్నా. ఒక స్తంభానికి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని, నాలుగు జంతువులు కట్టేశారు. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరిచేయమన్నారు. అవి బతుకుంటే నీకు విషయం లేనట్టు, అవి చచ్చిపోతే నీకు ఉన్నట్టు అన్నారు. సరే పెట్టమన్నాను. ఆ పందిని, కోడిని, పిల్లిని, కుక్కని, పందిని గట్టిగా గిల్లి కరిచేద్దామని నేను వెళ్తున్నా. నన్ను చూసిన ఆ పందికి ఏమర్థమైందో, ఏమి దానికి ఏమర్థమైంది నా గురించి, పంది మాత్రమే తాడు దింపుకొని పారిపోయింది, మిగిలిన ఆ కోడిని, కుక్కని, పిల్లిని గట్టి కిలికలు చేశాను, అవి బాగా గడిచినాయి, బతికే ఉన్నాయి. దేవుని స్తోత్ర. ఆ రోజుల్లోనండి చెప్తే నాకే భయంగా ఉంది, బాధగా ఉంది, కానీ నా చేతులతో ఏదన్నా ఆహారం తిని నా చేత్తో పట్టుకున్నా, నా నోట్లో పడినా ఇంగిరి పదార్థాలు కింద పడితే మనుషులు కానీ జంతువులు కానీ ఎవరు తిన చచ్చిపోతారు, బతకరు. అంత పవరు విషయం కలిగిన వాడిని. ఆనాడు సభలో ఉన్న మీలాంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు 15 మంది అన్న గొరప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని, నేను తిన్న ఇంగిలి పదార్థాలు 15 మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు తిన్నారు. నేను తిన్న ఆహారం తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవునికి స్తోత్ర. చచ్చిపోయినకున్నారా? ఆ ముసలమ్మ అమ్మాయి అంటుంది. ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న విషయం తీసింది ఎవరు? ఇక ముగించేద్దాం, వెళ్ళిపోతున్నాను. ఇక నాలో ఉన్న విషయం తీసింది ఎవరు? శాసయ్య. శాసయ్య ఎవరు? ఈ భూమి, ఆకాశము, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్త అయిన ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైనా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు నమ్మి నమ్మకపోయినా, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైనా యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నన్ను స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. నమ్ముట నీ వలన అయితే చెప్పాలి, చెప్పాలి. వాక్యం బాగా, ఈ నల్గొండ ప్రజల గురించి నాకు బాగా తెలుసు. మీరు వాక్యం బాగా చదివి 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 వాక్యంలో మీరు ఆరి తేళ్ళునని నాకు బాగా తెలుసు. చెప్పండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన, ఆ రోగిని, ఆ మాట నాకు భలే ఇష్టం మాట. ఒకసారి ఆ మాట చదవండి, యాకోపత్రిక 5:15 చదవండి ఒకసారి. యాకోబు 5:15 త్వరగా, టైం లేదు. ఇదేంటమ్మా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్య అనే మాట ఉందమ్మా, చెప్పండి అన్న, గట్టిగా చెప్పండి. ఆరోగ్య అనండి. ఏ రోగి? ఏ రోగి? నేనేమో విషపు రోగిని, మీరు? మీరే రోగాలు. నా కన్న తండ్రి తెలుసో తెలియక నాకు పామిషం పోశాడు, ప్రభు స్వస్థపరిచాడు. కానీ సమాజంలో అందరూ విషపూరితులైన మనుషులు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా అయ్యగారు మీరు నన్ను ఒకసారి ఆహ్వానిస్తే ఆ విషయాలు మీకు చెప్తాను, టైం లేదు. ఇప్పుడు ఈ బుక్లో ఆ విషయాలు మొత్తం ఉన్నాయి. మారిన విష మనిషి, క్రీస్ ద్వారా మారిన విషయం మనిషి, దీంట్లో నా సాక్ష్యంతో పాటుగా 5 ప్రసంగాల్లో కూడా భూమి మీద ఉన్న భయంకరమైన ఘోరమైన విష మనుషుల గురించి దీనిలో రాయబడింది. వెనకున్నాయి, కేవలం 20 రూపాయలు మాత్రమే. ఒకటి కాదు, 2 కాదు, తీసుకోండి.
ఫస్ట్ మీకు వచ్చిన బుక్కులకు ఈ బుక్కు తేడా ఉంది, దాంట్లో ప్రసంగాలు లేవు, దీంట్లో ప్రసంగాలు ఉన్నాయి, 20 రూపాయలు మాత్రమే. ఒకటి 3 తీసుకోండి, మీరు ఒకటి ఉంచుకోండి, ఇతరులు ఒకటి ఇవ్వండి, దేవుడు దేవుళ్ళు ఒకళ్ళు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. సరే, ఇది వ్యాపారం కోసం మాత్రం కాదండి, ఈ ఖర్చులు పోగా మిగిలింది అడవి బిడ్డలెక్క పరిసరి కొరకు మాత్రమే. ఆరోగి అప్పుల రోగమైన, శరీర రోగమైన, ఏ రోగమైనా యేసునామలో నా రోగాన్ని స్వస్థపరిచిన దేవుడు మీ ప్రతి సమస్యలు ఈ రాత్రి దేవుడు తొలగించునగాక. దేవునికి స్తోత్రం. సరే, నా సాక్ష్యాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ మా నాన్న ఆంబో తెంకనకి చెప్పుకున్నాను నా సాక్ష్యాన్ని. నా సాక్ష్యం గురించి తెలుసుకున్న మా నాన్న ఆశ్చర్యపోయి డాక్టర్లు పరీక్షించారు, పాస్టర్లు పరీక్షించారు, ఎవరైతే పామిషం పోసారో మా కులపోలు వాళ్ళు పరీక్షించి ఆశ్చర్యపోయి ఈ విషయం ఎలా పోయిందన్నాడు. నువ్వు చెప్పావు కదా నాన్న, అబ్బా నువ్వు చెప్పావు కదా నా తల్లిదేవుడని యేసు ప్రభు నమ్ముకున్నాను, 350,000 ఖర్చు పెట్టావు నా రోగం పోలా, యేసు నమ్ముకున్నాను, పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. వెంటనే మా నాన్న ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి, మా నాన్న మంత్రుడు కదా, ఇంట్లో పరిగెత్తుకెళ్ళి లభా దేబా దేబా లభా 4 మంత్రపుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు వాటిని కాల్చేసి మంత్రశక్తులు, శక్తి లేదు నిజమైన శక్తి యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు ప్రభు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. పొద్దునుంచి గమనిస్తున్నాను అయ్యగారిని, మన అయ్యగారిని చంద్రశేఖర్ గారిని ప్రేమించి ఒక పాట పాడుతున్నారు. ఏం పడది? ప్రేమించేదన్ చాలు చాలు చాలు. ఈ పాట రాసింది ఎవరు తెలుసా మీకు? తెలుసా లేదా? సుబ్బయ్య. సుబ్బయ్య ఎవరు? బర్కిమెన్ ఫాదర్ గారు. ఆయనది ఫస్ట్ కేరళ. ఆయన సాక్ష్యం తెలిస్తే మీకు ఒరిజినల్ మంత్రి కూడా ఆయన. ఆ మంత్రశక్తిలో శక్తి లేదని అవి విడిసిపెట్టి ఏ శైలకు వచ్చి ఆరాధింతును ఆరాధనా ఆరాధనా అని మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒరిజినల్ మాంత్రికులే యేసు నమ్ముకుంటే ఇక్కడున్న డూప్లికేట్ మాంత్రికులు ఎంత, వాళ్ళ బతుకులు ఎంత. మంత్రశక్తులకి భయపడొద్దు, యేసు నామములు మంత్రశక్తులు కాలిపోవునుగాక, యేసు నామే నిలబడునుగాక. యేసు మా నాన్న ఆంబోతం కన్నా ఈసారి చాలా మంది టైం లేదు చెప్తా, ఇంకోసారి చెప్తా కానీ మా నాన్న ఆంబోతం కన్నా యేసు నమ్ముకున్నాడు. పెద్దన్న చిన్నన్న, పెద్దదిన చిన్నదిన, పెద్దక్క చిన్నక్క, పెదమ్మ చిన్నమ్మ, ఈ ఎంకుడు ఈ అపరాలు నా అపరాలు. 350,000 మంది మా కోయ జాతిలో 3,000 మంది కుర్రో అనే వాళ్ళంతా యేసయ్యా నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సంద మామా, కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సంద మామా, కోయ్ 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 ఐజలక ఐజక ఐజలక ఐజక ఐజలక ఐజక ఇంగిరిడి గిరిడి. తెలుగు రెండు రాష్ట్రాల్లో 18 రకాల అడవి మనుషులు, 18 రకాల భాషలు ఉన్నాయి. నాకు 10 రకాల అడవి భాషలు వచ్చు, వాటి పేరే లభా దేబా దేబా లవే. ఈ భాషలతో అడవుల్లో సువార్త చేసి యేసైన మహింపరుస్తూ 3,000 మా కోయి జాతి వాళ్ళని ప్రభువు రక్షించాడు. దేవునికి స్తోత్రం. అదే అడవి భాషలు 250 మంది పిల్లలు తయారవుతున్నారు పాస్టర్లుగా. దేవునికి స్తోత్రం. ఇంకోటేనంటే అసలు ఆ ప్రాంతాలంటే నాకు చాలా అంటే ఇలాగ నేను అసలు నా పరిసర ఏంటంటే ఇలాగ మీటింగ్కి వచ్చినప్పుడు నన్ను ఎవరన్నా పిలిచింది అయ్యగారు ఇచ్చే కానుకలు కానీ, నేను ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా ప్రేమ తెచ్చే కానుకలు కానీ అవి తీసుకొని ఒక టైం పెట్టుకొని ఒక 4 రోజుల్లో ఒక గూడు ఎన్నుకుంటా. మా ప్రాంతాల్లో గూడులు ఉంటాయి, గూడెం గూడెం అంటే కోయిదళ్ళ గూడెం అన్నమాట, కోయల గూడెం ఎన్నుకొని వాళ్ళకి చెప్తాను. మా అక్కడ గూడెంలో దొర ఉంటాడు, దొర అనండి పేరు దొర కానీ అడిగి బట్టలు కూడా ఉండవు. ఆడికెళ్ళి మంకడ మెజ్జంత ఉంది, సావిడి జంత ఉంది, మేసుకొచ్చు, నెట్ల దేకం వేసినట్టు దేకం జంతకురే, నేను ఒకరోజు వస్తాను. ఆ రోజు భగవంతుడు దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు.
కాబట్టి మీకు అన్నం మీకు లేదు, అన్నం పెడతాం, బట్టలు లేని మీకు బట్టలు ఇస్తాము. అలాగే దేవునికి నా ప్రభు నా చేసిన మెల్లు నీకు చెప్తానంటే వాళ్ళు సరే నన్ను అంటారన్నమాట, వర్ర కుర్రే అంట రమ్మంటారు నన్ను. అప్పుడు ఒక రోజున నేను డాక్టర్ గారు లాంటి పాస్టర్ గారు లాంటి ఎవరైనా వస్తే నేను తీసుకెళ్తాను. అక్కడికి వచ్చిన తర్వాత ఆ గూడును కలిస్తే నిజంగా ఏడుపు వచ్చేది. ఆడవాళ్ళకి బట్టలు ఉండవు, అస్సలు బట్టలు ఉండవండి, కొన్ని జంతువులు శర్మలే, అసలు కళ్ళం వాళ్ళని చూస్తే ఏడుపు వచ్చేది. నాతో వచ్చిన మా పాస్టమ్మ కానీ విశ్వాసులు కానీ ఆడపిల్లలు వాళ్ళు తెచ్చి మేము తెచ్చిన బట్టలు తీసుకెళ్ళి మీలాంటి బిడ్డలు ఇచ్చే ఆ పాత బట్టలు కొత్త బట్టలు తీసుకెళ్ళి ఆడవాళ్ళకి బట్టలు కడతారు. ఇలా కట్టలు నేర్పిస్తారు. మా కొలు కూడా బట్టలు ఉండవు, మేమీ వాళ్ళకి బట్టలు కడతాం. వాళ్ళని కూర్చోబెట్టి మంచి వాక్యం చెప్పి అన్నం వండుతుంటే వాళ్ళకి అన్నం వండటం చేత కాదు, ఆ పచ్చి మాంసాలే వండుకొని తింటుంటారు వాళ్ళు. మనం అన్నం వండుతుంటే వాళ్ళు వచ్చి వాతించాలి, అది కుర్రే అంటారు, భలే వండుతున్నారు అంటారు. ఆహారం తిని చాలా సంతోషపడతారు, కడుపు నిండా తింటారు. పాపం మనం వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుగు కొద్దిగా వస్తే మాట్లాడతారు, అక్కల్లారా అన్నల్లారా ఆ యేసు బాబు నాయన దయ వల్ల మీరు మా గూడు వచ్చారు, ఎంత మంచి వాళ్ళు మీరు, మీ ద్వారా ఆ భగవంతుడి ద్వారా మాకు కూడిచ్చారు, కూడి పెట్టండ్రు, గొడ్డిచ్చిండ్రు, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోము, మమ్మల్ని మర్చిపోక అక్కల్లారా అంటుంటే బలి ఏడుపు వచ్చింది. అలాంటి గ్రామాలు 300 గ్రామాల్లో సేవ చేయగా 3000 మంది యేసు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంతమంది పిల్లలు నమ్ముకున్నారు. మీలో ఎవరైనా సంఘం తరపు కానీ పాస్టర్ల తరపు కానీ ఎవరైనా ప్రేరేపించబడి ఒక గూడెంలో అలాంటి సేవ మేము చేస్తాం, అక్కడ ఖర్చు మాకు మేము ఇస్తాం అన్నవారు ఉంటే మీకు ఇచ్చే పాటల షీట్లు దాంట్లో మొత్తం నా పూర్తి అడ్రస్ ఉంది, అలాగే వెనక ఆ బుక్కులు ఉన్నాయి దాంట్లో అడ్రస్ ఉంది, ఫోన్ చేయండి మాట్లాడదాం. అలాగే డాక్టర్ గారు ఆయన ఎవరు నాకు తెలియకపోయినా ఆయన పాపం ప్రేమించిచ్చారు, ఆయనకి చెప్పండి. పాస్టర్ గారు చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇలాగ పెద్దలు వచ్చారు ప్రసన్న రెడ్డి గారు ఆరికి చెప్పండి. తప్పనిసరిగా ఒక గూడు అలాంటి ప్రజలు చూస్తే ఇక్కడ కాదు పరిసరి, ఇక్కడ ఏముందిలే కానీ అలాంటి పరిసరి చూస్తే నిజంగా ఏడుపు వచ్చేది. అలాంటి దిక్కులేని అనాథల్ని పోషించమని చెప్పిన వాడి ఈ ప్రపంచంలో మన యేసు ఒక్కడ మాత్రమే. దేవుని స్తోత్రం. అలాంటి సేవ అది. ఆ భాష ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు నడులోకి వచ్చినప్పుడు ఒక్క మాట నన్ను నేర్చుకోవాలిగా మీరు, అందుకనే ఆ పాట పాడతాను. పాడన వద్దా, పాడండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అందరు ఎత్తారే. సరే నేను ఇచ్చిన పాటల షీట్లో దాంట్లో 11వ పాటలో 3వ లైను నాతో గట్టిగా చెప్పండి. నెట్ల దేహము అనండి, నెట్ల దేహము జాంజగవే, నెట్ల దేహము మసిరిగాలు, మంకరగాలు, పింకిరిగాలు, జాంజగడ్రోయ్ జాంజగడ్రోయ్ కుర్రోయ్. మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, తమ్ముడు కొడతాడు. ఇందాక నువ్వు కొట్టిందే కరెక్ట్ కోయిదమ్మది అడుగులదమ్మ, అదే కొట్టి మీకు అన్నం పెడతాను. నువ్వెప్పుడు నేను చూడలేదు. బాగున్నావు నాన్న, ఎప్పుడొచ్చా, ఉంటావు రేపు ఉంటావుగా, నేనుండనులే నువ్వు ఉండే చప్పట్లు. నెట్ల దేకము, నెట్ల దేకము, జాంచకు యేసు, నెట్ల దేకము, అది కాదు అది కాదు అది 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 నెట్ల దేకము, నెట్ల దేకము, జాంచకు యేసు, నెట్ల దేకము, మసిరిగాలు మంకరగాలు పీకరిగాలు జాంచగండ్రు, మస్కోట్లు మంత్రులు పింకులు జాంచగండ్రు. బాగా ఎక్కువ తగ్గించుకోండి, ఎక్కువ పెట్టబాకు నాన్న, నీకు దన్నం పెడతా. నా మీద ప్రేమతో అన్నయ్య తోసేస్తున్నాడు దాన్ని చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ పామారే సందమామా, కోయ్ 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 కోయ్, ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక, డింగర 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 హోయ్. నేను కోయ్ కోయ్ అంటే మీరు కూడా కోయ్ కొనండి, తప్పు లేదు. ఎవరు పిచ్చాడు కానందం, ఎవరి భాషాడు గొప్ప చెప్పండి. కోయ్ కోయ్ నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు కనీసం కోయ్ కోయ్ అన్నారనుకో, వాళ్ళు కూడా సంతోషపడతారు. ఒక్క మాట అనగా
ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో 80 కోండి కోయ్ అన్నాడు. చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయా పామారి సంత మామ కోయ్ 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 ఐ బండి బందూరే భయ బండి బందూరే గుడిని చమారే భయ భజన చమారే యేసుజ ప్రభుణ్య దూకని చమారే బండి బందూరే భయ బండి బందూరే గుడిని చమారే భయ భజన చమారే చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి యేసుకు చప్పట్లు కొట్టండి మీరు. చేతులు పైకెత్తండి భక్తులారా. ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తులు నాకు కనిపించట్లేదు. ఇష్టంగా చేతులు ఎత్తండి. ఈ పాటకు అర్థం మోషే చేతులు ఎత్తినంతకాలం గొప్ప జయము కలిగింది. ఈ రోజు నుంచి మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో అన్ని రంగాలలో సేవ పరిసరాలు ఆత్మీయంగా దేవుడు గొప్ప జయము ఇచ్చునుగాక. అపజయాలు తొలగిపోవునుగాక. మన కుటుంబాలు అపజయాలు తొలగిపోవునుగాక. గొప్ప జయం ప్రభించునుగాక. ఆపకొండ గట్టిగా సపట్లు బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే ఆ చప్పట్లు కొట్టండి మేము చప్పట్లు కొట్టండి రోజు చప్పట్లు కొట్టండి. వస్తున్నానా ఈ ఆనందం ఈ సంతోషం ఏ సినిమా హాల్ ఉండదురామా ఏ అత్త ఇంట్లో ఉంది ఏ పుట్టి ఇంట్లో ఉంది ఇక్కడే ఎంత సంతోషంగా ఉందంటే పా పరలోకంలో ఇంకెంత సంతోషంగా ఉండదో దేవుని స్తోత్రం. పరలోక ఆనందాన్ని ఇక్కడ దేవుడు షడ్రక్ అయ్యగారి ద్వారా దింపే సారీ ఇదేంది అయ్యగారి పేరు మారిపోయింది చంద్రశేఖర్ అయ్యగారి ద్వారా అద్భుతం దేవుడు జరిగించునుగాక. మిగతా రెండోల సభలు కూడా ఘనంగా జరుగునుగాక. అమ్మా ఇక నా జీవితంలో పెళ్ళి కాదు అయ్యగారు నన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు. ఒకప్పుడు పామిషం ఉంది ఇప్పుడు లేదు ఎవరైనా పిల్లని వండయ్యా అంటే ఇస్తారమ్మా. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడయ్యా ఎంత గొప్ప దేవుడు. ఆయన నాకు చేసిన మేలులకి నా పీక కోసి రక్తం తీసుకెళ్ళి ఏసయ్య కాళ్ళు కడిగిన ఆయన రుణం తీర్చుకోలేను దేవునికి స్తోత్రం. ఒకరోజున ఈ ఒక్కడ మా ప్రార్థన చేస్తాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడ క్రీస్ దాస్ నా కుమారుడ క్రీస్ దాస్ మొదట నా నీతి నా రాజ్యం ఇది నువ్వు నా కొడుకువి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలి నాకు తెలుసు అన్నాడు. ఆయన సేవలోకి వెళ్ళిపోతున్నాను. అడవిలో సేవ సమాజంలో సేవ ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది. లవ్ అన్నా ఇష్టమన్నా ప్రేమన్నా నాకు తెలియదు డాక్టర్ గారు. ఆ అమ్మాయి ఒక పక్క నన్ను ఇష్టపడి ఎంత అందగా ఇష్టపడి నాకు చెప్పకుండా వెళ్ళి మా నాన్న ఆంబో తెంగన చెప్పుకుంది నీ కొడుకు మేసాల కొరపని తప్ప ఎవరిని చూసుకోనని. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంది మంకడా వాతింకురే నువ్వంటే ఇష్టం చెప్తుంది. ప్రభు ఈ అమ్మాయి సంగతి ఏంటన్నా. ప్రభు అన్నాడు నీ కొరకు తెచ్చాను పెళ్లి చేసుకోమన్నాడు పెళ్లి చేసుకున్నాను. నాకు చక్కని భార్యని వేసి ఇచ్చాడు దేవునికి స్తోత్రం. ఎంత చక్కని భార్యనంటే పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కసారి కొట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నాము రా అని ఇప్పుడు అనలా. నా అసలు పేరు మేసాల గురప్ప నా భార్య అసలు పేరు వద్దులే మీరు నవ్వుతాను నేను చెప్పను కానీ ఇంకోసారి చెప్తాను. అంత అర్జెంట్ మా ఆవిడ పేరు. నన్ను మళ్ళీ మీ ఊరు రమ్మంటారా
మళ్ళీ మా ఊరు రావాలా ఈ గారు చేతులు ఎత్తండి. అమ్మ ముసలమ్మ కొడితిందే అప్పుడు చెప్తా మా ఆవిడ పేరే, అప్పటిదాకా ఆగలేరా? నా అసలు పేరు మీసాల గొర్రప్ప, నా భార్య అసలు పేరు పొట్టి గొర్రమ్మ. పొట్టి గొర్రమ్మ మీసాల గొర్రప్ప. పొట్టండి ఎక్కడ దాకా ఉండదులే, ఎక్కడ దాకా ఉండదు. ఇప్పుడు ఆ పేర్లు తీసేసి ఇప్పుడు నా పేరు క్రీస్దాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. దేవుని స్తోత్రం. విశ్వ మనిషికి పెళ్ళైతేంది కానీ వాడికి పిల్లలు పడుతుంది అనుకున్నారు. ప్రార్థన చేశాం, నన్ను నా భార్యని దేవుడు ప్రేమించి ముగ్గురు పిల్లల్ని మాకు దేవుడు ఇచ్చాడు అయ్య గారు. దేవుని స్తోత్రం. పెద్ద కూతురి పేరు సువార్త్రాని, చిన్న కూతురి ప్రేమజ్యోతి, కొడుకు పేరు జానవేసిలి, నా పేరు క్రీస్దాసు, మా ఆవిడ పేరు ప్రభు కుమారి. దేవుని స్తోత్రం. అడవులో పుట్టిన జంతువు లాంటి నేను నన్ను ప్రభు దర్శించి నా రోగాన్ని తొలగించి ఆరోగ్యం ఇచ్చి భార్యనిచ్చి పిల్లలనిచ్చి సంగమిచ్చి సేవనిచ్చి మైకిచ్చి 84లో స్వస్థించి రక్షణిచ్చి 90 ఈ మధ్యలో కొద్దిగా నా పరిస్థితులను బట్టి నాకు ఒక జాబ్ వచ్చింది. స్టేట్ బ్యాంకులో ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్గా వచ్చింది. దాన్ని కూడా వదిలేసేసి పరిపూర్ణంగా 90 సంవత్సరం నుంచి పరిపూర్ణంగా ఈ భారతదేశం అంతా ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం ప్రభు తిప్పుతూ అలా తిరిగి 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 కల్వరి క్రైస్ట్ చర్చి మినిస్ట్రీ వారు సమర్పించిన నిర్వహించిన చంద్రశేఖరయ్య గారి సభలకు వచ్చి ఇంతసేపు మీతో నా ప్రభు చేసిన మహోపకారాలు పంచుకునే భాగ్యం ఇచ్చిన మరొక్కసారి మన యేసయ్య పాదాలు కొందలు ఎంచుకుంటున్నా. దేవునికి స్తోత్రం. అమ్మా నా ఇద్దరు కూతురికి పెళ్ళైపోయింది. పెద్ద కూతురు సువార్తరాణి, అల్లుడి పేరు సువార్తరాజు. వాళ్ళిద్దరు పాస్టర్ పాస్టర్ అమ్మ గుడి వాళ్ళు. ఇద్దరు పిల్లలు వాళ్ళకి సారోన్ రోజా, సువార్త సారోను, సువార్త తేజ. చిన్న కూతురు ప్రేమజ్యోతి. అంటే అబ్బాయి చచ్చిపోయాడు, అది ఒక చరిత్రలో చెప్తారో చెప్తాను. చిన్న కూతురు ప్రేమజ్యోతి, ఆమెకి పెళ్ళి అయిపోయింది. చిన్నల్లుడి పేరు సంతోషం. వాళ్ళిద్దరికి ఇద్దరు కూతుర్లు స్పీటీలు ప్రూటీలు. దేవునికి స్తోత్రం. కొడుకు లేడని తర్వాత ఈ సేవ ఎవరు చేస్తారని ప్రార్థన చేయగా దేవుడు నన్ను నా భార్యను దీవించి ఆర్టీసీ బస్టాండ్లో రైల్వే స్టేషన్లో సెంటర్లో అక్కడక్కడ భిక్షం ఎత్తుకుని అడుక్కునే 30 మంది అమ్మా నాన్న లేని అనాథులైన మగపిల్లల్ని యేసయ్య మాకు కొడుకులుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆ కానుకలతో నాకున్న దాంట్లో చదివించుకున్నాను. వారు 30 మంది నన్ను నా భార్య అమ్మ నాన్నని పిలుస్తారు. రామగుండం సురేష్ గారి దగ్గరికి 10 మంది పంపించాను ట్రైనింగ్కి. ఏసన్న గారి దగ్గరికి 10 మంది ట్రైనింగ్కి. కాకినాడ విలియమ్స్ గారి దగ్గరికి 10 మంది. ఇలాగా 30 మంది కొడుకులు ట్రైనింగ్ అయ్యి వచ్చారు. తెలుగు 2 రాష్ట్రాల్లో 30 సంఘాలు కట్టుకున్నాను అయ్య గారు. 30 మంది కొడుకులు పాస్టర్లు అయిపోయారు. దేవునికి స్తోత్రం. 30 మంది కొడుకులకి ఎవరు చేర్చి వాళ్ళకి ఇచ్చేసాను కొట్టుకోకుండా. 30 మంది కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను. నాకు 30 మంది కోడళ్ళు వచ్చారు. ఇది బాగా వస్తుందిగా, ఇదే అసలు మాటలు. 30 మంది కొడుకులకి 2 పిల్లలు పుట్టారు. నాకు 60 మంది మనవడు మనవరాలు. దేవునికి స్తోత్రం. నేను ఏ చర్చికి వెళ్ళినా కోడళ్ళు మామయ్య గారు అత్తయ్య గారు అంటారు, మాకెంత సంతోషమో. ఏ చర్చికి వెళ్ళినా మనవళ్ళ మనవరాలు తాత అని పిలుస్తారు. మీరందరూ గట్టిగా వస్తారు, నేను తాతనండి తాతనండి. ఆ ముసలమ్మ కూడా తాతను నేను. ఆవిడ చూడు ముసలమ్మ ఎంత, ఆ మామగారు తాతయ్య అంటుంది. ఎంత గొప్ప దేవుడు. దిక్కు ముక్కు లేని గతి లేని నాకు, కనీసం బట్టలు కూడా చేత కదా నాకు. ఏనాడు షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోలేదు. మీలాంటి తల్లులు తండ్రుల ద్వారాని ఇలాంటి బట్టలు దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు చూడండి, సూటు బూటు. దేవునికి స్తోత్ర. నా మోకానికి సాక్షి లేదు నాకు. ఇలాంటి స్టైలు ఈ స్టీళ్ళు నా యేసయ్య నాకు ఇచ్చాడు. యెహోవాను గట్టికి చెప్పండి, యెహోవాను యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు ధన్యులు. నేను యేసు నమ్ముకొని బాగుపడ్డాను.
ఇంకెవరైనా ప్రభు నమ్ముకులేదా? ఇప్పుడు కొత్తగా సొత్తకు వచ్చారా? ఆ యశ మనిషి అంట, ఆ మేసాల కొరపంట అని సొత్తకు వచ్చారా? నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీరందరూ ప్రభు నమ్ముకోండి, దీవించబడండి. ఈ సభలలో గొప్ప కార్యం ప్రభు జరిగించునగాక. ఇంకెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు వస్తానో తెలీదు. ఏసై దయ ఉంటే, ప్రభు చిత్తమైతే, ఏసై కృప ఉంటే ఎప్పుడైనా మేము కలుసుకుంటాను. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. అందరు ఒకసారి లేచి నిలబడండి. అందరు లేచి, నేను విషము తాగిన రోజుల్లో ఏడుగురు ఉన్నారు నాలాగ విషం తాగిన వారు. వాళ్ళు మా అడుగు మనుషులు కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశం చెందిన వాళ్ళు. ఇద్దరేమో ఆడవాళ్ళు, ఐదురు మగవాళ్ళం. ఆడవాళ్ళు కూడా విషం తాగారు, మరి వాళ్ళకేం బాధ వచ్చిందో? ఎవరిని వేద్దామనుకున్నారు? వాళ్ళు తాగేశారు. ఈ ఏడుగురు విష మనిషి పేర్లు వండర్ వరల్డ్ వారు, గిన్నీస్ బుక్ వారు గిన్నీస్ బుక్లో వేశారు ఏడుగురు విష మనుషుల పేర్లు. ఏడుగురు విష మనుషులో ఆరుగురు చచ్చిపోయారు, నన్ను ఒక్కడిని ఏసయ్య తన సాక్షిగా ప్రవాడుకుంటున్నారు. కొట్టండి గట్టిగా యేసునామలో, ఆమేన్. ఎవరైతే అడవులు ఆడవుల్ని పాడు చేస్తూ బాధపడుతుంటే ఆ దృశ్యం, నా తండ్రి ఆంబోతం కన్నా మా గోడుపూలు చూస్తే నన్ను పిలిచేవారు, నేను ఎక్కడో చెట్ల మీద ఉండేవాడిని. ఇక్కడ ఎవరైనా పోలీసు వారు కానీ, వ్యాపారస్తులు కానీ, డ్రైవర్లు కానీ ఉంటే నేను చెప్పేది కొంట సీలేరు, కొంట ఆ సట్టి, ఆ దారిలో ఆ ఛత్తీస్గఢ్ రోడ్లు వెళ్తే బయడిల్లా ఆ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు కుడి పక్క వెళ్తే అక్కడ చాలా పెద్ద చెట్లు ఉంటాయి. 130% మంది అడవి ప్రజలు చెట్ల మీద ఇల్లు కట్టుకుంటారు నాన్న, చెట్ల మీదే. ఒక్కొక్క చెట్టు మీద నాలుగేసి ఇల్లు కట్టుకుంటారు ఎదురు కర్రలతో. పిసుగుళ్ళకు భలే ఉంటాయి. నాకు కూడా ఒక చెట్టు మీద ఇల్లు కట్టారు. నా చెట్టు మీద నా ఒక్కడి ఇల్లే, ఇంకొకటి ఎవడు కట్టల. కడితే సత్తరంకున్నారేమో వాళ్ళు కట్టల. ఎవరైనా అడవులు ఆడవాళ్ళని పాడు చేస్తూ బాధపడుతుంటే ఆ దృశ్యం, నా తండ్రి ఆంబోతం గారి గుడిపులు చూస్తే నన్ను పిలిచేవారు, నేను ఎక్కడో ఆ చెట్ల మీద ఉండేవాడిని. చిక్కమిగడ మీసాల గొప్ప వర్రా 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 జాన్సే కురుకురే అని నడిచేవారు. ఏ దిక్కు నుంచి ఆ శబ్దం వస్తే విని ఆ చెట్ల మించి భూమి నడిచేవాడిని కాదు, ఆ చెట్ల మించి అబ్బా జాంత్రబ జాంత్రబ కుర్రబ్బ లభదెబ లభదెబని ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎగురుకుంటా, ఎక్కడైతే మా ఆడపిల్లల్ని, గిరిజన మా అమ్మాయిలు, మమ్మల్ని, మా తల్లుల్ని, మా అక్కల్ని, మా చెల్లెల్ని ఆ పాడు చేస్తే బాధపడుతున్నారో ఆ చెట్టు మీకు వచ్చేవాడిని. ఆ చెట్టు కింద దుర్మార్గులు, పందిలాగా, పందికొక్కలాగా, ఏనుగులాగా ఉన్న దుష్టులు మా ఆడవాళ్ళని బాధపెడుతుంటే ఆడ కూతురు లేసే కేకలు నా చెవుల్లోకి వచ్చాయి. నా శరీరం అంతా అతి విషపూర్తిగా మారిపోయి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి మా ఆడవాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళతో ఆ దొంగలతో యుద్ధం చేయాలంటే వాళ్ళు చిన్నోళ్ళు కాదు, ఆరడుగుల మనుషులు, కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు. వారి చేతులే వారి దాదాపుగా 6 పైన ఉంటారన్నమాట, బాగా లావుకుంటారు. ఈ 2 కళ్ళతో నేను నిజమైన ఒరిజినల్ యుద్ధం చేసేవాళ్ళని చూశాను, ఫైటర్లను చూసా ఈ కళ్ళతో నేను. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులాగా ఉంటారన్నమాట. గుద్దితే గోడలు పగిలిపోతాయి, సరిగ్గా గుద్దితే 3 మొక్కలు అమ్మ అని కూడా అనరు, అలాంటి దుర్మార్గులాలు. ఇప్పుడు వెళ్ళి రారా కొట్టుకుంటారు అనరా, ఏంట్రా మా ఆడవాళ్ళని చేస్తున్నారు ఏంటి అనుకో, నన్ను అసలు గిట్టి అలా నన్ను గిట్టి కొట్టకర్లా, ఏంట్రా మీసాలు గుర్రప్ప అని ఒక్క దెబ్బ కొడితే నేను భూలోకి వెళ్ళిపోతానమాట. మరి అలాంటి వాళ్ళ మీద ఎలాంటి యుద్ధం చేసి నేను మా ఆడవాళ్ళని కాపాడుకున్నాను వినండి. 13 నుంచి పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు, 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు అనేక ట్రైనింగ్లు ఇచ్చారు. మా నాన్న ఆంబూతెం కన్నా ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చాడు, అదేంటంటే పుట్టినగా నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు, నా నడినెత్తులు సరికాల వరకు ఎప్పుడు ఎన్నడు ఒక్కరోజు కూడా నా శరీరానికి ఎప్పుడు నేను స్నానం చేయలేదు. నా జుట్టుకి ఏనాడు తలంటుకోలేదు, ఆ ఎలా ఉంటే కూడా నాకు తెలియదు. నా శరీర వాసన, నా జుట్టు వాసన ఇక్కడ నుంచి అది కొద్దిగా అనుకున్నారే అక్కడ దాకా వచ్చేది దుర్వాసన, అది ఒక రకమైన కంపు. ఆనాడు దుర్వాసనోడిని ఏసయ్య నాలోకి వచ్చాడు, నా జీవితమే పరిమళ వాసనగా మార్చివేశాడు.
యేసును కలిగిన జీవితాలు పరిమళ వాసన, యేసులని జీవితాలు పందుకొకలు వస్తున్నాయి. నా వాసన అంత భయంకరంగా ఉండేది. 13 సంవత్సరాలు నేను ఏనాడు బ్రష్యల దగ్గర నా నోరు ఎంత కమ్మని వాసన వచ్చేదో. నా దగ్గరికి ఏ జంతు వచ్చి కుట్టినా అచ్చచ్చేయి. ఎంత అందమైన అబ్బాయి అయినా, ఎంత అందమైన అమ్మాయి అయినా ఒక్కరోజు స్నానం చేయకపోతే మన శరీరం ఎంత కంపు కొట్టిద్దో. ఒకటి కాదు, రెండు కాదు, 13 సంవత్సరాలు స్నానం వెళ్ళే నేను ఆ చెట్టు మీదకి రాగానే ఆ గాలికి నా శరీర వాసన, నా జుట్టు వాసన ఆ దొంగల ముక్కులకి వెళ్ళి, ఒరే ఎన్నో దుర్వాసనలు చూసాం కానీ ఇదే వాసన బాబు అబ్బా అబ్బాని నా కంపు తట్టుకోలేక, నా వాసన తట్టుకోలేక ఆడవాళ్ళని వదిలేసేవారు. నా యుద్ధం పేరే వాసన యుద్ధం, బ్యాడ్ స్మెల్ మ్యాన్. ఆ పైనుంచి కుర్రే లేపదేప లేపదేపని ఆలమి దూకేసేవాడిని. ఆలమి వాళ్ళు కూడా రెడీగా ఉండేవాళ్ళు నన్ను కొడతాకి. దగ్గరికి వచ్చిన తర్వాత కుర్రే లేపదేప హా అనేవాడు అంతే. నా నోట్లో వాసన ముక్కులకి వెళ్ళి డాక్టర్ కాదు మొండు మొత్తుని తీసిన మీద ఎట్టుంటారో అట్టుండలు అంతే. వాళ్ళ మీద దూకు నేను ఒక్క క్షణం ఆలోచన చేయకుండా కన్ను రెప్ప పాటులో అసలు నేను కనపడేవాడు కాదు. వాళ్ళ చేతికి దొరకకూడదు, వాళ్ళ తుపాకులకి వాళ్ళకి బాంబులు దొరకకూడదు, అది నాకు ఇచ్చిన ట్రైనింగ్. దొరికైనా ముక్కలు ముక్కలు అయిపోతాను నేను. క్షణం కూడా ఆలోచన చేయకుండా అలా స్పీడ్గా తిరుగుతూనే నా చేతి గోర్లు బ్లేడ్ లాగుండి తిరుగుతూనే వేసేవాడు అంతే. మొఖం మీద గడ్డ మీద ఇక్కడక్కడ ఎక్కడ నాకు ఎక్కడ దొరక అక్కడ వేసేవాడిని. ఇంకా నాకు అవకాశం ఉంటే చేతితో కరిసేసేవాడిని. కొంతమంది నా వాసన తగిలి కూడా తట్టుకొని మొత్తుల్లాగా పారిపోతూ నా మీద తుపాకులు కలిసేవాళ్ళు, బాంబులు వేసారు. నేను అవలేలుగా తప్పించుకునేవాడిని. నేను తప్పించుకోవాలా? ఆయన సాక్షి కోసం ఏసీ నన్ను బతికించుకున్నాడు. దేవుని స్తోత్రం. అలా వెళ్తున్నా ఆ చెట్లకి ఓడలు ఉంటాయి. ఓడలు అంటే తాడులాగా ఉంటాయన్నమాట. అవి పట్టుకొని ఉయ్యాల్లా ఊగుతూ ఒక్క తందిని ఓడల్ని నా చేతి కూర కానీ కాలుగోరు కానీ నా నోట్లో పొల్లు కానీ ఎదురు మనుషులు దిగబడితే చాలు నాలో ఉన్న పామిష్యం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర గిరగిర తిరిగి కింద పడి చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబో తెంకన మా గూడుపోలు నాకు మా మాడోళ్ళని ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి ఉద్యోగం, మంచి జాబ్. ఆడవాళ్ళని ఎవరైనా బాధ పెడితే వాళ్ళని గెల్లటం, కరవటం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. ఆ రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో భయంకర గజదొంగలు ఉన్నారు. చాలామంది ఉన్నారు కానీ ఇలో దొంగలు స్టువాడపురం అబ్బాఖాన్ సవట ప్రసాద్ టైగర్ నాగేశ్వరరావు మా నాన్న ఆంభూతం కన్నా వీళ్ళ కొన్ని టీములు ఉండి వీళ్ళందరూ ఆ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ దోపిడీ చేస్తూ ఉండేవారు. నన్ను ఎప్పుడైనా తీసుకెళ్లేవారు దొంగతనాలకి. నేను వెళ్ళేవాడిని. నేను నాకు దొంగతనం చేత కాదు, నా పని అంటే ఎవరైనా మా దొంగలు కొడతగొత్తే వాళ్ళకి గెలి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం, ఆ కొంపల ముంచోల్ని కాపాడుకోవాలి. 100కి 10% దొంగలు కాపాడుకోవాలి, 100కి 90% ఆడవాళ్ళు కాపాడుకోవాలి. ఇదే నా జాబు. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టాంతరంగా నన్ను వాడుకున్నారు. ఎంతో డబ్బు బంగారం సంపాదించారు, ఎంత డబ్బు సంపాదించారు అందరు పంచుకున్నారు. దొంగలు పంచుకుంటారులే, మీకు తెలియదులే, మీ మనుషులు చెప్తున్నాను. దొంగలు పంచుకుంటారు. నాకు 350,000 రూపాయలు నా వంతులు వచ్చినాయి. 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు నేను సావకుండా పసలు త్రాగించారే వాడి శక్తి నాలో నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది. ఎప్పుడే తగ్గిపోయిందో ఈ పామిషం నా గుండెకి పట్టేసింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే మన వస్త్రాలు బాగా ఉతికి పిండితే ఎలా ఉండదో అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నరాలు నలిపేసినట్లు, ఎముకలు ఇరిగిపోయినట్లు, ఎవరో చేతులు తీసుకొచ్చి నా 2 ఎదల మీద పెట్టి గట్టిగా నలిపేసినట్లు. ఆ అబ్బా తట్టుకోలేక నా తండ్రి కాలం పడి, అబ్బా జాన్సేగబ్బా కురబ్బా కరిసిపోతున్నాను, అబ్బా జాన్సేగబ్బా వాతం కురబ్బా అయ్యా నన్ను బ్రతికించు లేదా చంపేసాయి, ఈ బా తట్టుకోలేకపోతున్నా నడిస్తే. అప్పుడు నా తండ్రికి అర్థమై, కొడుక నువ్వు భయపడకు, నీకు వచ్చిన 3 లక్షల రూపాయలతో 3 లక్షల 50,000తో నేను బాగు చేస్తాను రా, అడవిలో ఉన్న ఆయుర్వేదాన్ని దెయ్యాలని మంత్రాలని అన్నీ నీకు ప్రయోగం చేస్తాను, అవసరమైతే ఆ అల్లుపది అంటే ఇంగ్లీష్ ముందు వాడతాను, నువ్వేం భయపడకు కొడుక నేను బ్రతికించుకుంటానని చెప్పి భద్రాచలం అడవుల్లో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని నా మీద ప్రయోగం చేశాడు. ఆయుర్వేదం అడవిలో ఉన్న ఆయుర్వేదము ఆ ఒరిజినల్దండి, డూప్లికేట్ కాదు.
అది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా చాలామందికి చాలామంది ఒకప్పుడు వచ్చినప్పుడు ఇచ్చాను, చాలామంది ఫోన్లు చేశారు అయ్యగారు తెమ్మన్నారు. సరే ఒక మాట, ఆ ఆయిల్ ఏంటంటే అది ఎంత బాగా పనిచేస్తుందంటే జుట్లు ఊడిపోయిన వాళ్ళకు జుట్లు వస్తాయి. నేను చెప్పినట్టుగా రాసుకుంటే జుట్లు వస్తాయి, మీ ఇష్టంగా రాసుకుంటే ఒక్కింటికి ఉండదు. దానికి రెండు ఉంటాయి, దానికి ఇంకోటేమో నడినెత్తి నుంచి అరికాల వరకు అది ఎంత జబ్బైనా కంట్రోల్ చేసే శక్తి దానికి దేవుడిచ్చాడు. అది దేవుడిచ్చిన ముందులే. ఇంకోటి చాలా ఉన్నాయి, ఎవరైనా తాగుబోతులు పాపం చాలామంది చచ్చి కొద్దరు తాగుతుంటారు ఆడల మొగలు తాగుతుంటారు. తాగుబోతుల్లో రకాలు ఉన్నారు, మంచి తాగుబోతులు, పిచ్చ తాగుబోతులు. మంచోళ్ళంటే ఎంత తాగినా స్టడీ, ఆయనకి ఆ లావుడికి తప్ప ఎవ్వరు తెలియదు, స్టడీ. ఇక పిచ్చ తాగుబోతులు పందులు తిరిగి ముద్దెట్టుకుంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి తాగుబోతులకి ఆ ఎన్నో కొంపలు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇది రోజుకు మూడు పూటలు తోడితే ఆ తాగుడే మానేస్తారన్నమాట. కారణం మా అడవిలోనే 3,000 మంది తాగుబోతులు మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఏసే మార్చాడు, దేవునికి స్తోత్రం. ఆ ఆయిల్ తీసుకెళ్ళి మీ వాళ్ళు కానీ తాగితే ఏమంటే తాగలేదనుకో, అలాగ తెలియకుండా రాత్రిపూట నిద్రపోయే టైంలో వాళ్ళ నోట్లో పోయండి, ఆలదాగతారు అమ్యాన్యాన్ని చూసిపోయండి, అది ముక్క నోరని. అలాంటి ఆయుర్వేదం కూడా నన్ను కాపాడలేదు. మీరు బాగా అంటున్నారు కదా, అలాంటి గొప్ప ఆయుర్వేదం కూడా నా రోగాన్ని తీయలేదు. సహజంగా నా తండ్రి రాంబోతం కన్నా పెద్ద మంత్రుడు కాబట్టి నా ముందు పెద్ద మంత్రం ముగ్గేసి ఆ ముగ్గులో నన్ను కూర్చోబెట్టి బూడి తీసుకొచ్చి నా మోకను కొట్టాడు. కోడిగుడ్ల పిండి నా మోకను కొట్టాడు, నిమ్మకాయల పిండి నా మోకను కొట్టాడు, 2 నల్లకోడి పెట్టలని అర్థంగా నరికి ఆ రక్తం తీసుకొచ్చి నా మీద పోసాడు. చండాల వాసన కంపు, నేనే వాసనగాడినంటే నాకంటే వాసన వస్తుంది. అది మంత్రాలు తంత్రాలు కనుగడలు చేతబడి కాశీమర క్షుద్ర శక్తులు ప్రయోగం చేసి 2 దెయ్యాలను పిలిపించి నన్ను బాగు చేయమన్నాడు. దెయ్యాలంటే కళ్ళ దెయ్యం కదమ్మా, కళ్ళు మూసుకుని దెయ్యం. దెయ్యాలంటే మా నాన్న ఆంబోతాం కన్నా ఫ్రెండ్లు అంట, పిలిస్తే వచ్చేసినాయి. వా తల్లారా కాసు కల్లారా వర్రా వర్ర కుర్రే అంటే వచ్చేసినాయి, వచ్చేసి నన్ను చూస్తున్నాయి, నేను ఆడని చూస్తున్నాను. నేను చూసి మీరు నమ్మండి, నమ్మకపోతే నాకెందుకు. నేను చూసిన దెయ్యాలు ఒరిజినల్ దెయ్యాల జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, బేబీ కటింగ్ ఉండదే ఇక్కడ దాకా ఉంది. నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాల దాకా ఉంది. 2 దెయ్యాలు నన్ను చూస్తున్నాయి, నేను దెయ్యాలను చూస్తున్నాను. ఆ దెయ్యాలకి మా నాన్న నా గురించి ఏం చెప్తున్నాడంటే, దెయ్యాలారా నా ఫ్రెండ్, దెయ్యాలారా నా